one. Hi friends, welcome to our channel Driving and Farming Vlogs. ఈ రోజు పైప్ లైన్ కొడు పనికి పోయిన ఫ్రెండ్స్ చూడండి పైప్ లైన్ కొడుతున్నా పైప్ లైన్ కొడు పనికి పోయినప్పుడు వెనకాల ప్లవ్ పట్టించుకోలేదు అందుకే టైర్ కొంచెం జారుతుంది పైప్ లైన్ కొడుపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎన్న పెడల అసంటి ఫాస్ట్ గా పడతే పైపులు అలుగుతాయి అట్లా పలగకుండా ఉండాలంటే స్లోగా కొడపాలి కానీ ఇక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న రైతు ఆ పైపుల పైన ఒక ఇంచు మార్కు ఆల్రెడీ పారతోటి మట్టి కొడుకున్నాడు సగం దూరం వరకు సో అందుకే ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా నెట్టేస్తున్నా సగం దూరం వరకే కొడిపిండు సగం దూరం తర్వాత కొడపలేదు అందుకే ఇక్కడ స్లోగా చూసుకుంటా కొడుపుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బయట నుంచి అలా వీడియో తీయడానికి ఎవరు లేరు సో అందుకే సీట్లో కూర్చొని నేనే ఒక రెండు వీడియోలు తీశాను బయట నుంచి వెళ్ళి తీసేవాళ్ళు ఉంటే బాగుండేది 50 పైపుల పొడుగు గంట సేపట్లో అయిపోయింది చాలా తొందరనే అయిపోయింది కానీ కూడిపేటప్పుడు స్టీరింగ్ మాత్రం లెఫ్ట్కు రైట్కు బాగా తిప్పాల్సి ఉంటుంది దగ్గర దగ్గర లివర్ కూడా ఎప్పటికీ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది కూడపడం అయిపోయింది అదే పైప్ లైన్ ఎమ్మటి మళ్ళీ రోడ్కి ఎక్కుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదే లైన్ మనం కూడిపింది ఈ బండ్లకు మెయిన్ మైనస్ ఏంటంటే వీడియో తీయడానికి ఎవరన్నా ఉంటే తప్పించి కానీ డోజింగ్ చేసేటప్పుడు కానీ కంపల్సరీ రెండు చేతులు ఆపరేట్ చేయాల్సి ఉంటాయి కంపల్సరీగా అందుకే వీడియో ఎక్కువగా తీయడం కుదరదు ఎవరైనా పక్కన ఉండే వాళ్ళు ఉంటే తీయడానికి వీలవుతుంది అని ఎవరు లేరు సో అందుకే అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెమే వీడియో తీసిన ఒక రోడ్డు పైన మాత్రమే తీయనీకి ఉంటుంది ఇక ఫీల్డ్ చేసేటప్పుడు ఒక చేయి స్టీరింగ్ పైన ఒక చేయి లివర్ పైన కంపల్సరీ ఉండాలి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్